కొన్ని మర్చిపోవాలి జీవితంలో, కొన్ని మర్చిపోకూడదు. మనం చేసిన మంచి మర్చిపోవాలి, మనకి చేసిన మంచిని మర్చిపోకూడదు, మనం చేసిన తప్పుని మర్చిపోకూడదు, మనకి జరిగిన తప్పుకు మర్చిపోవాలి. కొన్ని ఎప్పుడు మర్చిపోవాలి, కొన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, కొన్ని వెంటనే మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? మనం చేసిన ఫేవర్ మర్చిపోవాలి, అండ్ ఎదురువాడు మనకు చేసిన హానిని మర్చిపోవాలి. ఏం మర్చిపోకూడదు? మనం చేసిన తప్పుని మర్చిపోకూడదు, ఎదుటివాడు చేసిన మంచిని మర్చిపోకూడదు. సో రెండు జీవితంలో ఎప్పుడు మర్చిపోవాలి, రెండు మర్చిపోకూడదు. ఇవి మనం పాటిస్తే జీవితంలో నువ్వు బాహ్యంగా సక్సెస్ఫుల్ అవ్వు, ఫెయిల్యూర్ అవ్వు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ నీకు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండగలవు. అండ్ హ్యాపీ కూడా మనిషి మైండ్ కూల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది. అలాంటి వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడో ఆనందాన్ని పంచుతాడు నలుగురికి. కొంతమంది ఉన్నప్పుడు మనకి ఆనందంగా అనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది. కొంతమందితో ఉన్నప్పుడు మనకి భయం వేస్తుంది, అంటే మనకి నెగిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. సో వైష్ణవుడు అనేవాడు ఎలా ఉండాలి? ఆనందాన్ని పంచాలి. వైష్ణవుని చూసినప్పుడు కృష్ణుడు గుర్తుకు రావాలి మనకి.